ఎయిర్పోర్ట్కి వెళితే ఎంతసేపు ఉంటాం? ఫ్లైట్ టైం బోర్డింగ్ టైంను బట్టి మహా అయితే 5 గంటలు ఉంటాం. ఒక్కోసారి ఫ్లైట్ చేంజింగ్ ఉంటే ఒక పూటో లేదా ఒక రోజో ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 14 ఏళ్ల నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నాడు. మీరు విన్నది నిజమే, అక్షరాల 14 ఏళ్ల నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నాడు. ఎందుకు, ఏం చేయటానికి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. బీజింగ్కి చెందిన వి జియాంగువో అనే 60 ఏళ్ల వృద్ధుడు 14 ఏళ్లుగా బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నాడు. ఇంట్లో కాకుండా ఎయిర్పోర్ట్లో ఉండటం ఏంటి? అతనికి ఇల్లు లేదా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. జియాంగువో తన భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉంటున్నాడు. జియాంగువోకి భార్య పిల్లలు ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది. కానీ అతడు మాత్రం కుటుంబాన్ని వదిలి వచ్చేశాడు. ఎయిర్పోర్ట్నే తన ఇంటిగా చేసుకున్నాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 ఏళ్లుగా ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడిలానే బతికేస్తున్నాడు. వి జియాంగువో వయసు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు. ఒకప్పుడు వాంగ్జిన్లోని తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. 40 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిన అతను సిగరెట్లు మందుకు బానిసయ్యాడు. జియాంగువో అలా మద్యానికి బానిస కావటం తన భార్య ఇతర కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో ఉండాలంటే మందు సిగరెట్ మానాల్సిందే అని తెగేసి చెప్పారు. ఆ రెండు అలవాట్లు మానే ఆలోచన జియాంగువోకు ఏమాత్రం లేదు. అందుకే తన మకాం మార్చేశాడు. సూట్ కేసు సర్దుకుని బీజింగ్ విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు. రెండు సూట్ కేసుల్లో మొబైల్ కిచెన్ సామాగ్రి, దుప్పట్లు, దుస్తుల్ని తెచ్చుకున్నాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్ సాయంతో అక్కడే వంట చేసుకుంటూ తింటాడు. జియాంగువోను ఎయిర్పోర్ట్ నుంచి పంపించేందుకు అక్కడ భద్రతా సిబ్బంది చాలాసార్లు ప్రయత్నించారు. పోలీసుల సహాయంతో అతడి ఇంటి వద్ద విడిచిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే తిరిగి అక్కడికి చేరుకుంటాడని అధికారులు చెప్తున్నారు. తాను ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడైనా వెళ్ళగలను అని, కానీ వెళ్ళను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో స్వేచ్ఛ లేదని, తాను ఇంట్లోనే ఉండాలంటే వచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇంట్లో వాళ్ళకే ఇచ్చేయాలి కాబట్టి తాను ఇంటికి వెళ్ళను అని అంటున్నాడు. అంతేకాదు అలా చేస్తే మందు సిగరెట్లు కొనుక్కోలేను అని అంటున్నాడు జియాంగువో. ఇంట్లో ఉండే కంటే ఎయిర్పోర్ట్లో ఉండటమే బాగుంటుందని చెప్తున్నాడు.